జానీ మాస్టర్ని తమ కస్టడీకి ఇవ్వాలి అన్నటువంటిది పోలీసులు అడిగారు. అమ్మాయి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా ఆయనతో మాట్లాడాలి, ఆయన విచారించాలి, ఆయన దగ్గర నుంచి కొన్ని ఆధారాలు సేకరించాలి, ఆయన చెప్పేది వినాలి, దాన్ని అమ్మాయి చెప్పిన దాంతో క్రోడీకరించుకోవాలి, ఇవన్నీ కావాలంటే ఆయన విచారించడానికి అనుమతి ఇవ్వాలి అని ఏదైతే ఫోక్సో కేసులు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నటువంటి కస్టడీలో ఉన్నటువంటి జానీ మాస్టర్ విషయంలో రంగారెడ్డి కోర్టుని అప్రోచ్ అయ్యింది పోలీస్ శాఖ. తాజాగా బెయిల్ మరొక వైపున జానీ మాస్టర్కి బెయిల్ ఇవ్వాలంటూ జానీ మాస్టర్ తరపున పిటిషన్ వేశారు. ఈ రెండింటి మీద విచారణ పూర్తయిన చర్లపల్లి జైల్లో ఉన్నటువంటి జానీ మాస్టర్కి సంబంధించినటువంటి ఇరుపక్షాల వాదనలు పూర్తయిన నేపథ్యంలో రేపు తుది తీర్పు ఇవ్వబోతున్నారు రంగారెడ్డి కోర్టులో. సాధారణంగా ఇట్లాంటి కేసుల్లో ముందుగా బెయిల్ ఇవ్వరు, విచారణకు సంబంధించినటువంటి దానికే అనుమతిస్తారు. అది వీళ్ళు 15 రోజులు అడిగారు కాబట్టి 5 రోజుల 10 రోజుల ఎన్ని రోజులు అనేటటువంటిది అనుమతిస్తారు, ఎందుకంటే ఫోక్సో కేసు కాబట్టి. ఆ తర్వాత నెక్స్ట్ యాక్టివిటీ ఏంటి అన్నటువంటిది చూడాల్సి ఉంది.